ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ బడేవారి పాలెంలో ఉన్నాం, కందుకూరికి నియరెస్ట్ అన్నమాట. సో బడేవారి పాలెంలో మనం స్థాపత్యవేద నియమాలను బేస్ చేసుకొని మనం ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు రేపు అనేది కంప్లీట్గా మేము ఇక్కడ ఉండి కంప్లీట్ సైట్కి సంబంధించిన మార్కింగు, పిల్లర్ పాయింట్స్, 9x9 గ్రిడ్డు, దాని తర్వాత కంప్లీట్ వాస్తు పురుష మండలి ఏర్పాటు చేసి కంప్లీట్ ఇక్కడ బలి పూజ, దాని తర్వాత ఒరిజినల్ ఏన్షియంట్ సిస్టమ్ ప్రకారం బీజాక్షర మంత్రాలతో తయారు చేయబడిన అన్ని వస్తువులను మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో గర్భన్యాసము అనేది ఇక్కడ మనం చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి మనకు వెంకటేశ్వరరావు గారు మనకు చెప్పడం జరిగింది. సో వెంకటేశ్వర్ గారు ప్రజెంట్ అయితే లేరు, ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ అయిపోయింది ఆయనది. సో ఇక్కడ ఏంటంటే నాతో పాటు విజయేందర్ గారు నాతో పాటు ఇక్కడికి వచ్చారు. ఈయన ఒక క్వశ్చన్ ఏం రేజ్ చేశారంటే, సార్ మీరు వీడియోస్ ఎన్నో చేస్తున్నారు, చాలామందికి చాలా ప్రశ్నలు వస్తున్నాయి, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరు చెప్పట్లేదు, మరి ఆ ప్రశ్నలన్నిటికీ ఒకసారి ఎప్పుడైనా సమాధానం చెప్పండి సార్, నా దగ్గర చాలా వరకు ప్రశ్నల లిస్ట్ ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. సో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు టైం కుదురుతుంది నాకు చెప్పలేనండి, నేను ఇట్లా విజిట్కి వెళ్తున్నాను, అక్కడ నాకు ప్రశాంతంగా టైం ఉండొచ్చు, మీరు వస్తా అంటే నాతో పాటు రండి, సో ప్రేక్షకులకు ఉండే డౌట్స్ అన్నీ ఆయన అడుగుతాను అని చెప్పారు. సో ఆ డౌట్స్కి సంబంధించిన లిస్ట్ ఏముంది ఆయన ఒక్కొక్కటి నాకు అడుగుతూ ఉంటారు, నేను ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న చిన్న వీడియో రూపంలో మీకు ప్రతిరోజు అందిస్తాను. చాలా ముఖ్యమైనవి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అవన్నీ అడుగుతాను అని చెప్తున్నారు. సో మీ గురించి ఒక్కసారి చెప్పండి, అసలు ఏం క్వశ్చన్స్, ఒక ఎగ్జాంపుల్లో మనం ఒక్కొక్క వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి, నా పేరు విజయేందర్, నేను ఒక సివిల్ కాంట్రాక్టర్ మరియు ఇంటీరియర్ డిజైనర్ని. నేను కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు, ఇంటీరియర్ వర్క్స్, ప్లాన్లు, పర్మిషన్లు ఇప్పిస్తుంటాను. ఓకే, ముఖ్యంగా ఏంటంటే మిమ్మల్ని కలవడానికి కారణం ఏంటంటే, జనాలు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఏదైతే నా కస్టమర్స్ నా దగ్గరకు వస్తారో, వాళ్ళు వచ్చి అంటే వాస్తుకి మీరు ఇచ్చే ప్లాన్కి ఎందుకు తేడా ఉంటుంది ఓకే అని చాలామందిని అడుగుతారు. మేమేం చేస్తామంటే, ఏదైతే ప్రాక్టికల్ సైట్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసి ఇస్తాము. ఓకే, కానీ ముఖ్యంగా ఏంటంటే, మీరు కొన్ని వీడియోస్ చూశాను, బాగున్నాయి, చాలా బాగున్నాయి, బాగలేదని కాదు. ఒకటి ఏంటంటే, నాకు డౌట్స్, ఇది నా డౌట్స్ అనుకోండి, నా కస్టమర్స్ డౌట్స్ అనుకోండి, నా దగ్గర వచ్చిన వాళ్ళ డౌట్స్ అనుకోండి, అందుకే కొన్ని ప్రిపేర్ చేసుకొచ్చాను. ఇబ్బంది అయితే ఏం లేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే అండి, అయితే మెయిన్ ఫస్ట్ వన్ వచ్చేసి, మూడు డోర్స్ ఎందుకు ఉండకూడదు? సో ఒక్కొక్క ప్రశ్న మనల్ని అడుగుతూ ఉంటారు, సో వాటికి సంబంధించిన సమాధానాలు అనేవి నేను ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. సో మీరందరూ ప్రతి వీడియోని చూస్తూ ఉండండి, ఓకేనండి? సో నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, వీటికి సంబంధించిన ప్రశ్న, దాని తర్వాత సమాధానం మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.